కరోనా నేపథ్యంలో కాలుష్య రహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలని ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్ భార్గవ తేజ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రమే బాణసంచ కాల్చాలన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం చేయూతను అందిస్తోందని కందుకూరులో అధికార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను బలోపేతం చేయడానికి ఆదాయ వనరులు సమకూర్చి దానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ నెల 20 నుంచి 25 వరకు పాలు సేకరిస్తామని, 25న ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తామని తెలిపారు. నమస్కారము. ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం దీపావళి సంబరాలని ఆనందంగా చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే దీపావళి పండుగకు సంబంధించి మనం బాధ్యత గల పౌరులుగా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా మంచిది. బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా ఈ టపాకాయల వల్ల వచ్చే కాలుష్యం కానీ పొగ కానీ వీటిని గుర్తిస్తూ అందరం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ దీవాలి, ఎటువంటి పొగ కాలుష్యం లేని దీవాలి దీపావళిని మనందరం కూడా స్వచ్ఛందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుకు రావాలని అందరినీ కోరుతున్నాను. అలాగే మనము ఈ దీపావళి క్రాకర్స్ టపాకాయలకు సంబంధించి ఎవరు కొన్నా కానీ కొనకూడదు అని నేను ఆశిస్తున్నాను. ఎవరు కొన్నా కూడా కేవలం సర్టిఫైడ్ లైసెన్స్ ఇచ్చిన షాపుల్లో మాత్రమే, ఏదైతే కందుకూరు హెడ్ క్వార్టర్కి సంబంధించి బాయ్స్ కాలేజ్లో పెట్టడం జరిగింది, అక్కడ అన్ని రకమైన జాగ్రత్తలు తీసుకొని మనం వాటర్ అలాగే శానిటేషన్ సోషల్ డిస్టెన్సింగ్ షాప్స్ అన్నీ కూడా గ్యాప్ ఇస్తూ వేయడం ద్వారా మనము ఎటువంటి అనర్థాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాలో పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి సహకార సంఘాల ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి, పాల ఉత్పత్తిదారుల యొక్క ఆదాయం పెంచడానికి ఏపీ గవర్నమెంట్ అమూల్ ప్రాజెక్ట్ అని ఒకటి లాంచ్ చేయడం జరుగుతుంది. దాన్ని పైలట్గా ముందుగా 3 జిల్లాల్లో లాంచ్ చేస్తున్నట్లయితే దాంట్లో 200 గ్రామాలు సెలెక్ట్ చేసుకుని ప్రకాశం జిల్లాని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మన జిల్లాలో లాంచ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మనము మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు అనేవి ప్రతి ఆర్బీకే యొక్క పరిధిలో మనము ఈ 200 గ్రామాల్లో దాదాపుగా 150 ఆర్బీకేలు ఉన్నాయి. ఈ 150 ఆర్బీకేల పరిధిలో కూడా మహిళలని, ఈ సంఘాలకి మెంబర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి, అలాగే పాడి పశువులు ఉన్నవారు అయి ఉండాలి. వారిని మనము మోటివేట్ చేస్తూ గ్రామ సభల ద్వారా వారికి మనం మోటివేట్ చేస్తూ మెంబర్స్గా ప్రమోటర్స్గా జాయిన్ చేసుకుని వారి దగ్గర నుంచి ఈ నెల 20వ తారీఖు నుంచి అమూల్ వారితో MOU చేసుకొని మనం పాలని సేకరించి ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతుంది. దీన్ని 20వ తారీఖు నుంచి వీరు పాలు పోయడం మొదలు పెడతారు. 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలతో వర్చువల్ మోడ్ ద్వారా దీన్ని లాంచ్ చేయడానికి మనము ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఈ 20 నుంచి 25 వరకు పాలు పోసిన వారికి 25వ తారీఖున వారి అకౌంట్లోకి డైరెక్ట్గా మనము డబ్బులు జమ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కందుకూరు రెవెన్యూ డివిజన్ తీసుకుంటే 9 మండలాలు 92 గ్రామాలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ చేసిన విలేజ్ అన్నింటిలో మనము 20వ తారీఖు కల్లా అందరం కూడా ప్రిపేర్ అయ్యి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ద్వారా మనము అన్ని గ్రామాల్లో కూడా పాలు కలెక్ట్ చేయడానికి అన్ని రకాల ప్రిపరేషన్ చేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, నేను కూడా ఈ గ్రామ సభల్ని ఇవాళ, రేపు, అలాగే రాబోయే రోజుల్లో జరిగే గ్రామ సభల్ని అటెండ్ చేసి మన మహిళలని ఈ సహకార సంఘాల్లో జాయిన్ అవ్వాల్సిందిగా మోటివేట్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఇది ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చి వారందరినీ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.